కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితినిగదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననచ్చుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు, నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడునో మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అమ్ములను అగ్నిభానములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.